ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న విద్యార్థి నాయకుడు షఫీకి అందరికీ నమస్కారం. అయితే 10 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాదాపు 320 రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజాపాలన పేరు మీద ఇచ్చిన అప్లికేషన్ల నుండి ప్రజావానిక నుంచి ఆ తర్వాత వాళ్ళు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పిన 6 గ్యారంటీల పేరు మీద ఇచ్చిన 13 గ్యారంటీల వైఫల్యం గురించి కానీ 420 హామీల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ కరెంటు కష్టాల గురించి కానీ ఎండాకాలంలో మహిళలు ఎదుర్కొన్న నీటి కష్టాల గురించి కానీ అదేవిధంగా రైతులు విత్తనాల కోసం చెప్పుల లైన్లు పెట్టిన కష్టాల గురించి కానీ ఎరువుల కోసం చెప్పుల లైన్లలో నిలబడిన కష్టాల గురించి కానీ అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసిన పోరాటం గురించి కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో GO 29 గురించి జరిగిన పోరాటంలో కానీ అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తాన హామీ గురించి కానీ అదేవిధంగా మూసీ బాధితుల విషయంలో కానీ హైదరాబాదితుల విషయంలో కానీ ఇట్లా నిన్న జరిగిన పోలీసుల భార్యల అరెస్టుల వరకు పోలీసుల సస్పెండ్ వరకు చూస్తే ఆనాటి ప్రజాపాలన అప్లికేషన్ నుంచి ఈనాటి పోలీసు అరెస్టుల వరకు పోలీసుల ధర్నాల వరకు ప్రతి విషయాన్ని కూడా సమర్థవంతంగా ప్రజలకు తెలిసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలు ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిదీ ప్రజలకు చేరే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో మేము ఒక ప్రజా గొంతుకగా పనిచేస్తున్న క్రమంలో మా మీద ఈ ప్రజాదరణ వస్తున్న విషయం కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియాతోని ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత కానీ చూసుకొని అతి తక్కువ కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనేది సహించలేక భరించలేక దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎట్లయినా మనం కంట్రోల్ చేయాలి అణిచివేయాలనే దాంతో వాళ్ళు మా మీద బెదిరింపులు దాడులు అరెస్టులు కేసులు జైళ్ళకు కూడా పంపిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా మా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ సైనికులు కానీ ఇంతవరకు బెదరలే అదరలే భయపడలే. స్వయంగా ముఖ్యమంత్రి కానుంచి ముఖ్యమంత్రి కానీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇన్ఛార్జి దీపాదాస్ కానీ మొన్న చూస్తే వాళ్ళ నేషనల్ సోషల్ మీడియా చైర్మన్ కానీ అదిగాక నిన్న చూస్తే ఒక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మంత్రులు కూడా సోషల్ మీడియా మా బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికుల్ని నిరంతరం బెదిరిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా ఇంతవరకు భయపడకుండా మా పోరాటం ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఇచ్చిన 420 హామీల విషయంలో కానీ వాళ్ళ సమస్యల మీద కానీ ఎక్కడ కూడా మా పోరాటం ఆగలేదు. చేస్తూనే ఉంటాం, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీఎం కానీ వాళ్ళ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కానీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ 10 నెలల కాలంలో మా మీద జరిగిన బెదిరింపులు కానీ దాడులు కానీ కేసులు కానీ దాదాపు 100ల పైన కేసులు పెట్టిరు ఈ 320 రోజులలో. అయినా కూడా ఒకటి మీరు గమనించిరో లేదో నేను తెలియదలుచుకున్నాను. మీరు ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా, ఇంతమంది మీద దాడులు చేశారు కదా, ఇంతమందిలో కొంతమందిని జైలుకి కూడా పంపించారు కదా, అయినా కూడా ఈ అనుభవించిన వాళ్ళు కానీ ఇవన్నీ చూసిన వాళ్ళు కానీ ఏ ఒక్కరైనా మీ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకుండా ఆగిర్రా, ఆపగలిగిర్రా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే ఇలాంటి వాటికి ఇలాంటి
పిట్ట బెదిరింపులకు మేము బెదిరేటోళ్ళం కాదు అని మేము స్వయంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు సోషల్ మీడియా కన్వీనర్గా నేను చెప్తున్నాను, మా సోషల్ మీడియా సైనికుల మీద నిజంగా హ్యాట్స్ ఆఫ్ వారి పోరాటానికి. అంటే నిన్న ఒక పెద్ద మనిషి గాంధీ భవన్లో అంటాడు, ఏమంటాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ సోషల్ మీడియా అంటాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ సోషల్ మీడియానా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీకు, ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత ఆర్గానిక్గా పనిచేసే సోషల్ మీడియా సైనికులు మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కేవలం హైదరాబాదు తెలంగాణలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ దేశంలోనే కాదు, అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా లండన్ అయినా ఏ దేశంలో చూసుకున్నా కూడా మీరు స్వచ్ఛందంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఒక్కొక్కరు నెలకి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నారు. వీళ్ళెవ్వరు కూడా పేడ్ సోషల్ మీడియా సైనికులు కాదు. మీలాగా మేము నిన్న స్వయంగా పిసిసి ప్రెసిడెంట్ గాంధీ భవన్లోనే వాళ్ళ సోషల్ మీడియా మీటింగ్లో చెప్తాడు, ఒక పోస్ట్ పెడితే చాక్లెట్ ఇస్తా, రెండు పోస్టులు పెడితే బిస్కెట్లు ఇస్తా, మూడు పెడితే ఐస్ క్రీమ్లు కొనిస్తాం, నెల రోజుల్లో ఎవరైతే ఎక్కువ పోస్టులు పెడతారో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాము అని స్వయంగా ఆయనే ప్రకటించాడు. మా దాంట్లో ఎప్పుడు ఆ విధానం లేదు. మేము ఎవరికి కనీసం ఇప్పటికొక చాక్లెట్ కూడా కొనియలేము మా సోషల్ మీడియా సైనికులకి. వాళ్ళు కేవలం తెలంగాణ మీద ప్రేమతోని, కేసీఆర్ గారి మీద ప్రేమతోని, తెలంగాణ ప్రజల పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న ప్రేమతోని వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళే మా బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఈరోజు మీరు మా బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడానికి చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రైతులను అణచివేయడం. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే కరెంటు కష్టాలను అనుభవించిన ప్రజల గొంతుకను అణచివేయడం. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే గురుకులాల్లో టాయిలెట్లు లేక చాపీసులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల గొంతును అణచివేయడం. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే ఎవరైతే పోలీసు భార్యలు వాళ్ళ పోలీసుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళని అణచివేయడం. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే మూసి బాధితుల గొంతు నొక్కడం. ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే హైడ్రా బాధితుల గొంతు నొక్కడం. అంతేగాని కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఒక్కదాన్నే అణచివేయడం కాదు, తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజా గొంతుకగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణచివేయడం అంటే తెలంగాణ ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్న తెలంగాణ ప్రజలందరినీ కూడా అణచివేయడం. ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాం. నిన్న జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాని బట్టలిప్పి కొడదాం అన్నట్టుగా మాట్లాడాను. జగ్గారెడ్డి, నువ్వు చేసిందే తుగ్లక్ పని, నువ్వు మాట్లాడిందే పనికిరాలి మాటలు. నిజంగా నీకు సిగ్గుండాలి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడడానికి? నువ్వు ఏం మాట్లాడినావు? ఆ రోజు ఆయన బర్త్డే రోజు, నాకు తెలిసి 7వ తారీఖు అనుకుంటా, సంగారెడ్డిలో ఆయన బర్త్డే సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మహిళా కలెక్టర్ని చెప్పకూడని పదాలలో ఆమె మాట్లాడి వారిని అవమానించిండు. అణగారిన వర్గానికి చెందిన ఒక మహిళ కలెక్టర్ని అట్లా మాట్లాడి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా నువ్వే ఎట్లా ప్రెస్ మీట్ పెడతావు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద? మేము ఏం తప్పు చేసినాం? మీరు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ వీడియో నేను పోస్ట్ చేయదలు ఇప్పుడు చూపించదలుచుకోలేదు, నా దగ్గర ఉంది వీడియో, కానీ మీరు కూడా అందరూ ఒక్కసారి మొత్తం వీడియో వినండి ఆయన మాట్లాడిన మాటలు. చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది ఆ మాటలు చెప్పడానికి. ఓ మహిళా కలెక్టరు మహిళల పట్ల ఆయన ఇంకా దాన్ని ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీ అంటే మహిళల మీద మీకున్న చులకనతనం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడిండో ఆయన్ని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగ్గారెడ్డిని సస్పెండ్ చేయాలి. జగ్గారెడ్డి మాట్లాడింది ఎంత అసభ్యకరం అంటే ఇక్కడ 2-3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన మాట్లాడిండు కలెక్టర్ పిఏతోని అన్నాడు, అది ఎవరు వినలేదు.
తర్వాత మళ్ళీ ఆ మీటింగ్లో వేలాది మంది మధ్యలో నేను ఇట్లా మాట్లాడినా వాళ్ళ పిఏని ఇట్లా తిట్టినా అని మళ్ళీ ఆయనే చెప్తాడు. అంటే దాని ఉద్దేశం ఏంది, నేను ఇట్లా తిట్టినా మన పాలనలో అధికారులు ఇట్లుంటారు వాళ్ళ నేను ఇట్లా తిడతా మీరు కూడా ఇట్లే తిట్టండి అని వాళ్ళ కార్యకర్తల్ని ప్రోత్సహించడం. అది అట్లా మహిళా అధికారుల మీద మీ ప్రవర్తన ఇట్లుండాలి అని చెప్పడం. అది మరి అట్లే చేయాలనా? రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి, మహిళల పట్ల మీ కాంగ్రెస్ వైఖరి అదేనా? మళ్ళీ దానికి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియో ఎప్పుడో మూడు సంవత్సరాల కిందది, దాన్ని ఇప్పుడు కావాలని ప్రచారం చేస్తున్నారని మళ్ళీ మాట్లాడారు. నిజంగా నీకు సిగ్గుంటే, తెలివుంటే, ఆ బుర్రల మట్టి కాకుండా జర మెదడుంటే 3 సంవత్సరాల నుంచి సంగారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికీ 3 సంవత్సరాల కింద మహిళా కలెక్టర్ ఉందా? అసలు ఈ మహిళా కలెక్టర్ వచ్చి సంవత్సరం అయింది, అంతకుముందు అందరూ కూడా మగవాళ్ళే కదా కలెక్టర్లంతా. నాది 3 సంవత్సరాల కింద వీడియో, దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు అని ఇంత నిస్సిగ్గుగా మళ్ళీ ఇట్లా చెప్తున్నా అబద్ధం. అసలు దీని మీద ఇప్పటి వరకు ఈ వీడియో మీద ఏ మహిళా సంఘాలు కానీ, మహిళా కమిషన్ కానీ, ఐఏఎస్ సంఘాలు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా దారుణం. మరి ఎందుకు స్పందిస్తలేరో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇంకొక విషయం మీరు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, ఈయనే అంటాడు, ఈయనే మళ్ళీ వాళ్ళని బట్టలిప్పి కొడతా అంటాడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా అని బట్టలిప్పి కొడతా అంటారు. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మగోళ్ళు ఒక్కరే లేరు, మా సోషల్ మీడియాలో చాలామంది అందరూ కూడా సోదరి సోదరి మనలందరూ అక్కలు చెల్లెలు చాలామంది పనిచేస్తుంటారు పార్టీ కోసం సోషల్ మీడియాలో. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా అని బట్టలిప్పి కొడతా అంటే మా ఆడపడుచుల్ని కూడా అన్నవన్నట్టే కదా. అంటే మా ఆడపడుచులని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిచేసే మా అక్క చెల్లెలని బట్టలిప్పి కొడతా అని మాట్లాడతావా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? అంటే మహిళల పట్ల జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తున్నది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అందరూ కూడా. దీనికోసం నిన్న ఒక కేసు పెడతాడు. ఎవరు ప్రెస్ మీట్ పెట్టి నిన్న 3 ఇంటికో 2 ఇంటికో పెట్టినాక 4 ఇంటికి ఈ పోస్ట్ మీద, ఈ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ శంకర్ మీద కేసు పెట్టారు. ఏమని కేసు పెట్టారు? పోలీసులకు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించాలి, ఏదైనా కేసు పెట్టేటప్పుడు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చేయండి. వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటా వాళ్ళ మాయలో పడొద్దు. ఒక్కసారి ఇది చూస్తే, ఇది తెలంగాణ పోలీస్ ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు పోస్ట్ చేసింది. ఇది ఏమని, గత 3 ఏళ్ల క్రితం వీడియోను సమాజాన్ని తప్పుదోవ పట్టించేలాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన సంగారెడ్డి పరిధి సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. అంటే 3 సంవత్సరాల కింద వీడియో అని మీరు ఎట్లా ధృవీకరించారు? ఈ దీనికి సమాధానం చెప్పాలి తెలంగాణ పోలీసులు కానీ, డీజీపీ గారు కానీ, అక్కడ ఎస్పీ గారు కానీ, సంగారెడ్డి ఎస్పీ గారు కానీ, ఆ పోలీస్ స్టేషన్ సిఐ కానీ. నేను అడుగుతున్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, ఇది 3 సంవత్సరాల కింద వీడియో అని మీరు ఎట్లా ధృవీకరించారు, ఎట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు? ఇదే విధంగా ఈ పోస్ట్ చేసుకుంటా ఈ సందర్భంగా చూడాలి. మరొక్కసారి ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నా. తక్షణమే ఈ వీడియోని, ఇప్పుడైతే వైరల్ చేస్తున్న వీడియోని ఆపకపోతే ఇది పద్ధతి కాదు, మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఆయనే స్వయంగా చెప్పిండు, ఇది సంగారెడ్డి ఇప్పుడున్న సంగారెడ్డి కలెక్టర్ గురించి కాదు, ఇంతకుముందు పనిచేసిన మహిళా సంగారెడ్డి కలెక్టర్ గురించి అని స్వయంగా ఆయనే చెప్పిండు. ఇంతకుముందు ఇప్పుడున్న సంగారెడ్డి కలెక్టర్ మహిళ కాకుండా ఇంతకుముందు సంగారెడ్డి కలెక్టర్గా ఏ మహిళ అయినా పనిచేసిందా వారు చెప్పాలి. వాళ్ళు ఇంతకుముందు అక్కడ ఎక్స్ఎమ్మెల్యేనే కదా. అంటే అబద్ధం క్లియర్గా ఇది 3 నెలల కింద జూలైలో ఆయన మాట్లాడిన సందర్భంగా
వీడియో ఇది, కావాలంటే చూడొచ్చు మీరు అప్పటిది. ఇది కింద ఇక్కడ చూస్తే మీరు జూలై 7th అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వారి కార్యక్రమం వచ్చింది. బర్త్డే సందర్భంగా వాళ్ళు చేసుకున్న పార్టీ ఇది. ఇది ఏదో ఛానల్ FTR న్యూస్ ఛానల్. दो महीने में उधर इधर कुछ दिनों में आपको पता लग जाएगा डेवलपमेंट नवंबर में क्या करना. అయితే ఈ సందర్భంగా మళ్ళొక్కసారి నేను తెలంగాణ పోలీసులని, సంగారెడ్డి ఎస్పీ గారిని, సిఐ గారిని డిమాండ్ చేస్తున్నా, తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టడం మానేయండి. ఏదైతే జగ్గారెడ్డి చేసిండో, మహిళా కలెక్టర్ మీద మాట్లాడిండో, అది ఖచ్చితంగా తప్పు. వారి మీద కేసు పెట్టండి. అది కాకుండా మళ్ళీ మీతో తప్పుడు కేసు పెట్టించిండు, అది కూడా నేరమే. ఖచ్చితంగా దీనికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే అధికారులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మా సోషల్ మీడియా మిత్రులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హెచ్చరించి చెప్తున్నాను. ఈ కేసులకి, బెదిరింపులకి, వీటికి మేము భయపడం, కానీ ఏ ఒక్కరిని కూడా తర్వాత వదిలిపెట్టాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఎవరిని కూడా వదిలిపెట్టాము. మీరు ఇది ఒక్కసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి, తప్పుడు ప్రచారాలు అని మాట్లాడతారు. మా సోషల్ మీడియా ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేయలేదు. మాకు అలాంటి గైడ్ లైన్స్ ఎప్పుడు కూడా మా ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నుంచి కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నుంచి కూడా ఎప్పుడు కూడా రాలేదు. కావాలంటే ఇలాంటి పోస్టులు, ఇది స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పోస్ట్ చేసిన పోస్టులు. ఇట్లా మేము ఎప్పుడు పోస్ట్ చేయలేదే మీ మీద. ఇంత దారుణంగానా కారు చౌక మాటలు మాట్లాడి అని ఇటువంటి పోస్ట్ ఒకటి. ఇలాంటి పోస్టులు వేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. అదేవిధంగా ఇంకొకటి కూడా, ఇది చూస్తే ఇలాంటి ఫేక్ న్యూస్, స్వయంగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన పోస్టులు ఇవన్నీ కూడా. ఏమని, కేసీఆర్కి తీవ్ర అస్వస్థత, కొంతకాలంగా అనారోగ్య పాలైన కేసీఆర్, ఇట్లా ఒక పోస్ట్ చేశారు. ఇది ఒక నెల రెండు నెలల కింద. ఇలాంటి పోస్టులు చేసే సంస్కృతి మాకు లేదు. మాకు ఏదైనా కూడా ప్రజల గురించి మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా, మీరు చేస్తున్న అవినీతిని, మీరు చేస్తున్న అక్రమాలని ప్రజలకు తెలియజేసే విధంగానే మా సోషల్ మీడియా పనిచేస్తుంది తప్ప, ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు సమాచారంతో మేము ఎప్పుడు కూడా పోస్టులు చేయలేదు. ఈ సందర్భంగా మా సోషల్ మీడియా మిత్రులకు కూడా ఒక చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ మా మీద దాదాపు 100ల పైన కేసులు పెట్టారు. అయినా కూడా ఏ ఒక్క సోషల్ మీడియా సైనికుడు కూడా ఇంతవరకు భయపడలేదు, అదరలేదు, బెదరలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ పనిని ఆపలేదు. వాళ్ళు పోస్టులు చేస్తూనే ఉన్నారు. అంటే దానికి కారణం మా బీఆర్ఎస్ లీగల్ సెల్. ఆ లీగల్ సెల్ తరఫున ఈరోజు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మా లీగల్ సెల్ కూడా ఎప్పటికప్పుడు ఏ జిల్లాలో అయినా, ఏ పోలీస్ స్టేషన్లో అయినా, ఎక్కడ కేసులు పడ్డా కూడా ఎప్పటికప్పుడు కేసు అయిందని తెలియగానే వెంటనే స్పందిస్తూ మా సోషల్ మీడియా సైనికుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఈ అక్రమ కేసులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందు కూడా ఇలాంటి ఏమైనా జరిగినా కూడా మేమందరం కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. లీగల్ సెల్ కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కానీ, ఎక్కడికక్కడ మీకున్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎవరినైనా మీరు సంప్రదించవచ్చు. ఖచ్చితంగా సోషల్ మీడియాని ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే కాంగ్రెస్ పార్టీ గజగజ వణుకుతున్నది. కాబట్టి ఎట్లా బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణిచివేయాలి? కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు నాయకులు, ఇద్దరు నేతలు కలిసినా కూడా ఏంది మన సోషల్ మీడియా, ఏంది, ఏం లేదు. ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏంది, అట్లున్నది, అట్లా పనిచేస్తున్నది. మన మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తున్నది సోషల్ మీడియా చేయబట్టి, ఎట్లా చేద్దామని చర్చనేయట. అంటే నాకు ఒక మిత్రుడు చెప్తుండే, ఇట్లా వాళ్ళ దగ్గర సోషల్ మీడియా మిత్రుడి దగ్గర ఇట్లా మాట్లాడారట, అరే ఏం తమ్మి మన పార్టీ ఏమైంది, మన పార్టీ సోషల్ మీడియా ఏది, మీరేంది ఇట్లున్నారు, అంతకుముందు కనుగోలును తెచ్చుకుంటే బాగా పనిచేసిండు అనుకున్నాం కదా అంటే, కనుగోలు ఎక్కడ దాన్ని ఎవరిది ఎక్కడన్నా, అప్పుడేదో మనం హామీలు ఇచ్చినాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం, అప్పుడు నిరుద్యోగులందరూ కూడా మనకు సపోర్ట్ చేసి ఇంతకుముందు జగ్గారెడ్డి చెప్పినట్టు ఇంట్లో కూర్చొని టిక్కున్ టిక్కున్ టిక్కు అని సోషల్ మీడియాలో కొట్టి ప్రజలందరినీ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చే విధంగా చేసినాం కాబట్టి మనం అధికారంలోకి వచ్చినాం. కానీ మన సోషల్ మీడియా ఘనత ఏం లేదు.
మా సోషల్ మీడియా సైనికులుగా ఏదైనా పెడదామంటే మన పార్టీ మన ప్రభుత్వం ఏమైనా మంచి పని చేస్తే కదా, మేము ఏం పెట్టాలో మాకే అర్థమైతే లేదు, ఏం చేద్దాం? 320 రోజుల్లో 1000 సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి మస్తు సమస్యలు దొరికినా పెడుతున్నారు. ఒక మంచి పని ఏదైనా దొరికితే మేము సోషల్ మీడియాలో పోస్ట్ పెడదామంటే మాకేం లేదు కదా అని ఆ సోషల్ మీడియా సైనికుడు ఒక ఆయన ఆ నేతతో మాట్లాడిండట. అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ఆవేదన కూడా ఏంటంటే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏ ఒక్క మంచి పని కూడా చేయట్లేదు అనేది వాళ్ళ ఆవేదన కూడా. ఏదైనా చెప్దామంటే కూడా చేసే పరిస్థితుల్లో లేరు అని. కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా చెప్తున్నా, సోషల్ మీడియాని అణిచివేయాలని కాకుండా మీ ప్రభుత్వం 4 మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయండి. హితవు బలుకుతూ మంచి పరిపాలన అందించాలని చెప్పుకుంటూ అందరికీ కూడా నమస్కారం. జై తెలంగాణ.